ముంచేస్తోంది. ఇక శవాల గుట్టలే వైద్య వర్గాల హెచ్చరిక. కరోనా దెబ్బకు భారత్ విలవిలలాడుతోంది. రోజుకి వేల మందిని కరోనా కబళిస్తోంది. కరోనా బాధితులు లక్షల్లో ఉంటున్నారు. తాజాగా కరోనా కొత్త రూపాన్ని సంతరించుకుంది. కరోనా మూడో వేరియంట్ గా డాక్టర్లు దీనిని పిలుస్తున్నారు. ఇది మరింతగా ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రజల ఊపిరిని తీసేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజుకి 3 లక్షలకి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో నమోదవుతున్న కేసుల్లో మూడో వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన డబుల్ వేరియంట్ ఆందోళన కలిగిస్తుండగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ట్రిపుల్ వేరియంట్ ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ 3 సార్లు జన్యు మార్పిడికి గురి కావడాన్ని ట్రిపుల్ వేరియంట్ గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్గఢ్ లలో అత్యధికంగా ట్రిపుల్ వేరియంట్ వైరస్ కేసులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మొదట ఈ వైరస్ ను బెంగాల్లో గుర్తించినట్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ట్రిపుల్ వేరియంట్ వాయు వేగంతో వ్యాప్తి చెందుతోందని, అత్యధిక మంది వైరస్ బారిన పడుతున్నారని మెక్గిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అన్నారు. ఇప్పుడు ఇండియాలో ట్రిపుల్ మ్యూటేషన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని సిసిఎంబి కూడా హెచ్చరిస్తోంది. B1.618 అనే ట్రిపుల్ మ్యూటేషన్ వలన బెంగాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. ఇది ప్రత్యేక జన్యువులతో కూడుకొని రోగ నిరోధక శక్తిని దాటుకుని శరీరంలోని కణజాలంలోకి ప్రవేశిస్తోంది. రోగ నిరోధక శక్తిని తట్టుకొని నిలబడటం వలన మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రిపుల్ మ్యూటేషన్ పై మరింత పరిశోధన చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. అమెరికా అనంతరం భారత్లోనే ఇంత మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కేసుల విజృంభణతో ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు వెళ్లొద్దని తమ దేశ పౌరులకు ఆంక్షలు విధిస్తున్నాయి. దేశంలో కరోనా నియంత్రించలేని స్థాయికి వెళ్లిందని వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికీ జనాలు మాస్క్ పెట్టుకోవడాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వస్తున్న 3 రకం కరోనా వయసుతో సంబంధం లేకుండా అందరికీ వేగంగా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా మరణాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.